ఏంది ఏం లేదు నీకు 1 1/2 ఇయర్ కష్టం గైస్ అది మొత్తం కంటెంట్ అంతా పోతుండే నాకు ఎట్లానో అనిపిస్తుంది చెప్పగా ఛానల్ ఉండదు గైస్ పక్కా అది ఏందో తెలుసా అందరు కావాలని పగ పట్టుకొని చేస్తున్నారు నో రీజన్ ఏం చేయాలి అసలు ఏం అర్థమైతలేదు ఏడు ఒక్కటే తప్పైంది నేను కంటెంటే తీయలేదు కంటెంట్ అన్అవైలబుల్ వస్తుంది నేను కంటెంటే తీయలేదు ఎన్ని వీడియోస్ ఉన్నాయో అన్ని వీడియోస్ దీంట్లోనే ఉన్నాయి సో మీ నుంచి అయితే నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి నాకు తెలిసి రేపు కూడా ఒక స్ట్రైక్ పడవచ్చు మొత్తం ఒక గ్యాంగ్ వేస్తుంది అంటున్నారు గైస్ చెప్తున్నా ఏదో ఏమన్నా ప్రాబ్లం వస్తే మనకి ఎవరు దాచేటోళ్ళు ఉన్నారు మనమే అన్నట్టుగా ఒక్క రోజులా ఒక్క వర్డ్తో 1200 మెంబర్స్ 1300 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నాకు ప్రాబ్లం వస్తుంది అంటే వాళ్ళు నిలబడారు వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్ అండ్ ఇదే లాస్ట్ ఎపిసోడ్ అనుకోండి ఇంకా మన TS07 మోటో బ్లాగ్స్లోకి ఈ వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి మన ఛానల్ గురించి అండ్ మీ అందరికీ నా లైఫ్లో జరిగే ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటా కాబట్టి ఈ విషయం కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఫస్ట్ టైం అయితే అయ్యింది కానీ ఫస్ట్ టైం నేను లైట్ తీసుకున్నాను అనమాట షేర్ చేసుకోలేదు ఎందుకంటే అయితే ఉంటుంది సర్లే పర్లేదు అన్నట్టు వదిలేసిన కానీ ఇది సెకండ్ టైం అయిన తర్వాత నాకు రియలైజ్ అయింది అంటే కావాలని చేస్తున్నారని నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట అండ్ మన ఛానల్కి అయితే స్ట్రైక్స్ పడ్డాయి గైస్ TS07 మోటార్ లాక్స్కి ఇప్పటికీ ఇది సెకండ్ స్ట్రైక్ ఈరోనే రెండు లైక్ నవంబర్లో ఒక స్ట్రైక్ పడ్డది అండ్ ఈరోనే ఒక స్ట్రైక్ పడ్డది అన్వాంటెడ్ స్ట్రైక్ గైస్ ఫస్ట్ పడ్డది అంటే ఓకే టైటిల్ గురించి పడ్డది మళ్ళీ వాళ్ళు స్ట్రైక్ తీసేస్తా అన్నారు నేను కంటెంట్ కూడా తీసేయలేదు స్ట్రైక్ తీసేస్తా అన్నారు అని నేను లైట్ తీసుకున్నా మళ్ళీ ఈరోజు మార్నింగ్ 8 o'clockకి ఫోన్ ఓపెన్ చేయగానే 11 ఫోన్ ఓపెన్ చేసి చూసుకుంటాను ఈమెయిల్స్ ఏమైనా వచ్చినాయని పొద్దున్న లేచి చూడంగానే 8 o'clockకి నా ఈమెయిల్లో ఇట్లా నిన్న పెట్టిన వీడియోకి ఇట్లా స్ట్రైక్ వచ్చిందని చెప్పినారు చెప్పంగానే నా మైండ్ ఎగిరిపోయింది అంటే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి అనమాట 2 నిమిషాలు నాకు మైండ్ పనిచేయలేదు అండ్ ఇప్పుడైతే మన ఛానల్లకి ఒక 7 డేస్ అయితే మనము ఏం అప్లోడ్ చేయలేము ఏం అసలు ఏది చేయలేము అనమాట అండ్ అలానే వీడియో కూడా తీసేసినారు స్ట్రైక్స్ ఎందుకు పడ్డాయి కూడా చెప్తాను ఫస్ట్ స్ట్రైక్ ఏమో నాది టైటిల్ వైలెన్స్ ఉందని చెప్పి స్ట్రైక్ అయితే వేసినారు నేను ఆ వీడియో తీయకముందేనే వీడియో ఇక్కడ రిమూవ్ అని వస్తుంది అండ్ సెకండ్ స్ట్రైక్ ఏంటంటే మన సంక్రాంతి వీడియోలో ఒక ప్రమోషన్ అయితే వేసిన అనమాట అండ్ ఆ ప్రమోషన్ చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా వేసినారు వాళ్ళకి పడింది నాకు మాత్రమే పడింది అది ఎందుకో నాకు ఏం అర్థం కాలేదు ఇది కావాలని చేస్తున్నారో లేకపోతే ఏదన్నా ఇంకల్లా నేను ఎవరికన్నా ఏమైనా వేసినానో లేకపోతే నా వల్ల ఇంకెవరికన్నా లాస్ వచ్చిందో నాకు అసలు ఏం అర్థమైతే లేదు కానీ నాకు మాత్రం ఇట్లా ఆడుకుంటున్నావు అసలు TS07 మోటో బ్లాగ్స్ నా మెయిన్ ఛానల్ అనమాట అండ్ ఆ ఛానల్కి చాలా మందికి లైఫ్ ఇచ్చింది నాకు కూడా లైఫ్ ఇచ్చింది కాదంటలేదు నా 1 1/2 ఇయర్ కష్టం గాయస్ అది మొత్తము కంటెంట్ అంతా పోతుంటే నాకు ఎట్లానో అనిపిస్తుంది చెప్పాలంటే ఇప్పుడు పడ్డది ఆ స్ట్రైక్ నాకు తెలిసి రేపు కానీ ఎల్లుండి కానీ స్ట్రైక్ పడితే ఛానల్ ఉండదు గాయస్ పక్కా అది ఎందుకు తెలుసా అందరు కావాలని పగ పట్టుకుని చేస్తున్నారు నో రీజన్తో వేస్తున్నారు నేను ఆ ప్రమోషన్ మంచి మంచి పెద్ద పెద్ద యూట్యూబర్స్ వాళ్ళ దాంట్లో చూసినాను అందుకే నేను యాక్చువల్లీ నేను అన్ని ప్రమోషన్స్ అయితే ఒప్పుకోను కొన్ని ప్రమోషన్స్ మాత్రమే ఒప్పుకుంటాను ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇది ఇంతకుముందు దెబ్బ తిని ఉన్నా కాబట్టి కొన్ని ప్రమోషన్స్ మాత్రమే ఒప్పుకుంటాను నేను ఆల్రెడీ ఎంతో రీసెర్చ్ చేసి ఒప్పుకొని ఉండే చెప్తున్నా కదా యూట్యూబ్ నుంచి వచ్చే మనీతోని మనకి ఏం అవ్వదు ఎంత వస్తుంది మా అంటే ఒక 10-15 thousand వస్తుంది ఈ మంత్ ఇన్కమ్ కూడా మీకు వీడియో అయితే తీసి పెడితే ఇన్కమ్ రాగానే 10-15 thousand వస్తుంది సో ప్రమోషన్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఇంకా అమౌంట్ ఒక 10-15% యాడ్ అవుతుంది అనమాట మన దాంట్లో సో నేను అట్లా అని చాలా రోజుల తర్వాత ఒక 1-2 months తర్వాత మళ్ళీ ప్రమోషన్ చేసి ఉండే ఒక ప్రమోషన్ ఒప్పుకొని సో ఆ ప్రమోషన్ వల్ల మనకైతే స్ట్రైక్ పడ్డది నాకు తెలిసి ఛానల్ ఉండదు కదా 100% ఛానల్ అయితే పోతుంది నాకైతే ఎట్లా అనిపిస్తుంది అంటే పొద్దున్న నుంచి నేను ఇంకా ఇప్పటి దాకా కూడా నేను ఇంకేం తినలేదు వచ్చి ఇక వాటర్ బాటిల్ తీసుకుని ఇక్కడ మీతోనైతే మాట్లాడుతున్నాను అనమాట మీకు స్ట్రైక్స్ ఎందుకు పడ్డాయి కూడా చూపిస్తాను అసలు రీజన్ ఏందో కూడా చూపిస్తాను ఎవరు చేస్తున్నాడు కూడా చూపిస్తాను పొద్దున్న నుంచి అదే జరుగుతుంది మొత్తము అంత రీసెర్చ్ జరుగుతుంది అనమాట ఎవరు చేసినారు ఏంది కథ అసలు ఏంది ముచ్చట్లు అవన్నీ జరుగుతుంది యూట్యూబ్ వాళ్ళతో కూడా మాట్లాడినా అనమాట వాళ్ళు అంటున్నారు ఇవన్నీ అన్నెసెసరీ స్ట్రైక్స్ మేమైతే ఏం చేయలేము ఇట్లా అని అంటున్నారు నేను బ్రాండ్ వాళ్ళని కూడా అడిగినాను బ్రాండ్ వాళ్ళని కూడా మీకు బ్రాండ్ చాటింగ్ కూడా చూపిస్తాను బ్రాండ్ వాళ్ళు కూడా అంటున్నారు మేము వేయలేదు మేము పెద్ద పెద్ద 1 million 2 millions వాళ్ళకి మేము ప్రమోషన్ ఇచ్చుండే మీకు మాత్రం ఎందుకు ఇట్లా అవుతుందని వాళ్ళు కూడా అంటున్నారు సో ఇప్పుడు ఎవరిది తప్ప అని నేను అనుకోవాలి నాది తప్ప వాళ్ళది తప్ప అని దాంట్లో వైలెన్స్ ఏం లేదు గైస్ చెప్తున్నా కదా కావాలని చేస్తున్నారు హెల్ప్ మీ హెల్ప్ కోసం అయితే నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నా గైస్ ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ వేయిందంటే ఇప్పుడు ఈ కంటెంట్ అంతా డౌన్లోడ్ చేసుకుని దాంట్లోకి వేసుకోవచ్చు కానీ మళ్ళీ ఏంటంటే మొత్తం అగర్ బగర్ అయిపోతుంది మీ సపోర్ట్ నాకు ఉంది నాకు తెలుసు కానీ
మళ్ళా టైం పడుతుంది అన్నమాట. మనం స్క్రాప్ నుంచి మళ్ళా స్టార్ట్ చేయాలి మొత్తము. ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక 15,000 or 20,000 మెంబర్స్ అయిపోతే మనకి సిల్వర్ పిల్ బటన్ వస్తుంది అనుకున్నాం. అయితే ఫుల్ హ్యాపీ అయితే ఉండే. మేము నిన్ననే మాట్లాడుకున్నాం, నైటే మాట్లాడుకున్నాం గాయస్ దీని గురించి. అది ఇంకా 15,000 మెంబర్స్ అయితే అయిపోతే నీకు టీజర్స్ అండ్ మోటో బ్లాగ్స్ కి సిల్వర్ ప్లే బటన్ వస్తుందిరా, మన వాళ్ళలో ఇదే ఫస్ట్ ప్లే బటన్ రా అది అని మాట్లాడుకుని ఉండే. కానీ ఇంతలోనే ఈ స్ట్రైక్ అయితే పడ్డది. నాకు ఏం చేయాలి అసలు ఏం అర్థమైతే లేదు. ఏడుపు ఒక్కటే తక్కువైంది. పైనకి నవ్వుతున్నా కానీ లోపల ఎంత బాధ ఉందో నాకు తెలుసు. చూపిస్తా చూడండి స్ట్రైక్స్. మీరు నమ్మరు, అన్వాంటెడ్ సిల్లీ సిల్లీ రీజన్ కి స్ట్రైక్ చేసారు. చూడండి గైస్, ఇదిగో ఫస్ట్ది వార్నింగ్ పడ్డది అనమాట మనకి 16th నవంబర్. ఇది నేను కంటెంటే తీయలేదు, కంటెంట్ అన్అవైలబుల్ వస్తుంది. నేను కంటెంటే తీయలేదు, ఎన్ని వీడియోస్ ఉన్నాయో అన్ని వీడియోస్ దీంట్లోనే ఉన్నాయి. కానీ కంటెంట్ తీయలేదు, ఇక్కడ కంటెంట్ అన్అవైలబుల్ అని వస్తుంది. ఇది ఏంటంటే నాకు ఏం రీజన్ చెప్పినారంటే టైటిల్లో ఏదో వైలెన్స్ ఉంది అది ఏదో చెప్పి స్ట్రైక్ చేసేసినారు మనకి. అండ్ ఈరోజు మార్నింగ్ చూడొచ్చు స్ట్రైక్ ఆన్ 18th January 2023. ఇగో ఇక్కడ చూడొచ్చు, చూడండి ఫెస్టివల్ మధ్యలో ఇది ఇది నిన్న పెట్టిన వీడియోకి స్ట్రైక్. ఇది మోషన్ అని చెప్పి అంటే వాళ్ళు అంటున్నారు. నేను వాళ్ళ త్రూ అనుకుంటే ఏంటంటే ప్రమోషన్ది కాదు, ఇది లేదు జెన్యున్ ఏమి అది ప్రమోషన్ అని అంటున్నారు వీళ్ళు. స్టేజ్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన 1 million 2 million వాళ్ళతో చేయించడం వాళ్ళకి పడిన స్ట్రైక్ మీరు పడ్డది. వాళ్ళు కావాలని అన్వాంటెడ్ చేస్తున్నారు. ఎవరో ఒక గ్యాంగ్ కావాలని మీకు అట్లా చేస్తుంది అని అంటున్నారు అనమాట. సో నాకు కూడా అదే అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి అట్లనే అనిపిస్తున్నాయి. మొత్తము ఏ వీడియో పెట్టినా కానీ ఎల్లో డాలర్ రావడము, ఎక్కువ రెవెన్యూ జనరేట్ కాకపోవడము. అంతకుముందు అట్లా ఉంటుండే కాదు, ఈ మధ్య ఒక 15 days 20 days నుంచి అట్లా అవుతుంది. నేను అనుకుంటున్నాను యూట్యూబ్ గైడ్ లైన్స్ ఇంకా స్ట్రిక్ట్ చేసినారేమో అందుకే ఇట్లా అవుతుందేమో అనుకుంటున్నాను. అంత అంటే అంత పట్టించుకోలేదు. ఫ్యామిలీ ఉండే కదా, ఫ్యామిలీలో డైలీ బ్లాగ్ చేసుకుంటా. ఇది నార్మల్గా ఒక ఎట్లా అంటే వీక్లో ఒక 2 videos లేకపోతే 3 videos వేద్దామనుకుని అట్లా ఉండే. ఎందుకంటే మనం ఒక 7 days వరకు అయితే ఏ వీడియో పెట్టలేము, ఏం చేయలేము. సో అది చెప్పడానికైతే మీకు చెప్పడానికైతే ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. అండ్ అలానే ఈ ఛానల్ కూడా పోతుంది. సో మీ నుంచి అయితే నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. కింద డిస్క్రిప్షన్లో నేను ఇంకొక ఛానల్ అయితే క్రియేట్ చేసిన, ఎందుకంటే ముందే చెప్పేస్తున్నాయి ఛానల్ పోకముందే ఈ ఆడియన్స్ అందరు దాంట్లోకి వస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈ కంటెంట్ కూడా ఒకవేళ ఈ ఛానల్ పోయే స్టేజ్లో ఉంటే కంటెంట్ కూడా మొత్తం డౌన్లోడ్ చేసుకుని హార్డ్ డ్రైవ్లో అయితే పెట్టుకుంటారు. ఎందుకంటే నా దగ్గర ఒక కాపీ కూడా లేదు. ఒకవేళ ఈ ఛానల్ పోయిందనుకో వెంటనే ఆ ఛానల్లో అయితే ఈ కంటెంట్ మొత్తం అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇది నా 1 year కష్టం గాయస్. నేను ఎక్కడెక్కడ తిరిగినాను, నా మెమోరీస్ అవన్నీ దీంట్లోనే ఈ ఛానల్లోనే ఉన్నాయి. నేను ఇంకా ఏది బ్యాకప్ కూడా పెట్టుకోలేదు. సో నేనైతే అది చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో అయితే నా కొత్త ఛానల్ లింక్ ఉంది గాయస్, మీరు వెళ్ళి మీ సపోర్ట్ అయితే చూపించండి. ఎందుకంటే TH07 మోటో బ్లాగ్స్ మీద నాకైతే నమ్మకం లేదు. నాకు తెలిసి రేపు ఒక స్ట్రైక్ పడవచ్చు. మొత్తం ఒక గ్యాంగ్ వేస్తుంది అంటున్నారు, అది కూడా కనుక్కునే ప్రాసెస్లోనే ఉంది. మేము కూడా ట్రై చేస్తున్నాము ఎవరు చేస్తున్నారు ఏంది అని. సో నేనంటే ఇష్టం ఉన్న వాళ్ళు కొత్త ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. ప్లీజ్ గైస్, ఇది ఒక్క హెల్ప్ అయితే ఇవ్వండి. మీ నుంచి నాకు ఇంకా ఏమొద్దు. ఎందుకంటే మీరు బ్యాక్ సపోర్ట్ ఉంటారనే చెప్పి నేనైతే ఈ వీడియో తీసుకున్నాను. హేటర్స్ గురించి అయితే కాదు. పొద్దున పొద్దున నా సిచ్యువేషన్ చూస్తే వేరే లెవెల్ ఉంటుండే. ఇవా ఏమో యోచన్ పొద్దున పొద్దున ఏంది ఏం లేదా నీకు తెలుసా అది స్ట్రైక్ అంతే ఏంటిదో? తినడం తిరగడం తెలుసు అంతే కదా. అంటే యాజ్ చెప్తున్నా కదా, ఏమన్నా ప్రాబ్లం వస్తే మనకి ఎవరు ఉదార్చేట వాళ్ళు ఉన్నారు, మనమే అందరికి ఉదార్చాము. మళ్ళా ఇప్పుడు ఈ బాధలు ఉన్నాయి ఎవరు ఎట్లా వచ్చి ఏం చేస్తాను. నా సబ్స్క్రైబర్స్ గురించి నాకు తెలుసు. ఇప్పుడు నేను ఈ ఛానల్ పెట్టినా కదా చూడు పక్క ఎట్లుంటుంది చూడు సపోర్ట్. మా ఓవల సంగతి నాకు తెలుసు. నా ఒక్క వర్డ్తోని వంశీయాన్ ఛానల్ ఇంకా ఆకాశాన్ ఛానల్ ఒక్క వర్డ్తోని 1200 మెంబర్స్ 1300 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నాకు ప్రాబ్లం వస్తుంది అంటే వాళ్ళు నిలబడారా వాళ్ళు తక్కువ అంచనా వేయక మా ఓళ్ళ గురించి అర్థమవుతుందా? మా ఆర్మీ గురించి నీకు తెలియదు ఇంకా సక్కగా.